ఫస్ట్ బాబు తీసుకుపోయి అక్కడ ఒక వన్ అవర్ ఉంచిన తర్వాత అతను ఉంటున్న కష్టం తర్వాత ఐటి బ్యాగ్ ఉంచేసి చంపడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి పేరెంట్స్ ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఆడి కొందరు ఇల్లు అవ్వాలి గుర్తు పడకుండా చేయాలి ఆడవాళ్ళు లేకుండా చేయాలని ఉద్దేశంతో తీసుకుపోయి చేసే చెప్తున్నాడు. అది ఏం తీసుకుపోయి ఎక్కడ తీసుకుపోయాడు అనేది మనం ఇన్వెస్టిగేషన్ లో తెలుసు. మరి మీకు ఎలా చెప్తుంది మన ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను ఇవ్వగలిగినా అని నేను అర్థం చేస్తాను. మనోజ్ రెడ్డి మాత్రమే ఉన్నాడు. అతను మూడు నాలుగు నుంచి కూడా మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఆయన కూడా చూసినప్పుడు ఇప్పుడు ఎస్టాబ్లిష్ కాలేదు అని మన పూర్తి ఇప్పుడు నిర్ణయం రాలేదు. ఉందని చెప్పలేదు లేదని కూడా చెప్పలేదు. ఎప్పుడైతే కేసు కంప్లీట్ విచారణ పూర్తవుతుందో అప్పుడు మనం కన్క్లూజన్ ఎప్పుడు సేపు చెప్పగలం. సింగపూర్ ఒకటే వీలు సంబంధించిన కాబట్టి పక్కన అదే విస్తీర్ణం ఒక కాలనీ కావచ్చు ఒక బజార్ కావచ్చు ఆ పక్కన ఉండడు కాబట్టి రెగ్యులర్గా ఎవరి ఆడుకుంటున్నారు పక్కన కాబట్టి బాగా యాక్ట్ చేస్తుంది. కొడుకుతోనే అంటే రంజిత్ రెడ్డి కూడా మంచిదే కాబట్టి ఏం చేయాలి కాదు. రంజిత్ రెడ్డికి కంటిన్యూ 4 ఇయర్స్ ఉండే ఇక్కడ 23 ఇయర్స్ ఉన్నాయి. బాగా జూనియర్ అడ్డాడు విలేజ్ పోతుంది సేమ్ ఒకటే స్ట్రీట్ లో కాబట్టి ఇది పక్కన అనుకోవాలి ఇది పక్కన కాబట్టి అట్లేం లేదు. ఆయన అనుకున్నాడు అంటే ఎక్కువ డబ్బు కావాలి రైతర్స్ లో 10 లక్షలు అంటే ఇంత చేసి చేసి కదా ఒకేసారి ఎలా చేసే తప్పు చేస్తున్నా ఎక్కువ డబ్బు వచ్చేట్టు చేసుకుంటే బాగుందని ఒక ఉద్దేశంతో చేసిన తప్ప లేదు. అంటే మనకు ఇప్పుడు ఒక గంట అయింది అతను పూర్తిగా విచారణ చేయాల్సింది. దయచేసి అర్థం చేసుకుంటాను అనుకుంటున్నా. ఎందుకంటే మనం ఎలాగో మీకు చెప్తా జరుగుతుంది పూర్తి సమాచారం మీ ముందు. Thank you.